వందే పజస్వామి దేశం. ఎవరైనా పాదయాత్ర చేసుకోవచ్చు, ఏ యాత్రలైనా చేసుకోవచ్చు, దానివల్ల ఎవరికి ఇబ్బంది లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశాడు గతంలో, వాదారయాత్ర చేశాడు, కానీ ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకోకుండా, ఎవరికి హామీ జరగకోకుండా, ఎవరిని ఇనకోకుండా చక్కగా ఆయన స్టైల్లో 3,400 కిలోమీటర్లు తిరిగిన మహానేత, మనసున్న మనిషి మా జగన్మోహన్ రెడ్డి గారు. మేము తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కొడుకుని చేసుకోవద్దంట్లా, చంద్రబాబుని చేసుకోవద్దంట్లా. గతంలో మొన్న ప్రకాశం జిల్లాలో ఏదైతే చంద్రబాబు నాయుడు రోడ్డు షో చేశాడో, ఇరుకుల్లో పెట్టి 8 మందిని చంపిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. మేమేమంటామంటే జనాల్ని సంపొద్దు మీరు, జనాల్ని ఇబ్బంది పెట్టొద్దు, పాదయాత్ర చేసుకోండి. ప్రజాస్వామ్యులు ఎవరైనా చేసుకోవచ్చు, దళితులు చేసుకోవచ్చు, బీసీలు చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు, దానికి మేమేమేమిచ్చు కాదు, కానీ ఇబ్బంది లేకుండా. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చంద్రబాబు కొడుకు పాదయాత్ర వెళ్తున్నాడు. ఏమి వెళ్తున్నాడు? ప్రజలకి చేతులు ఒప్పుకుంటా వెళ్తున్నాడు, ఇజీవ్ మందేనని, తప్పు లేదు. కానీ నేను అడిగేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, లోకేష్ బాబు ముఖ్యమంత్రి. రెండోది, హామీ ఏమీ లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తామే, మా చంద్రబాబు నాయుడు కొడుకు పని అది ఒకటే కనపడుతుంది పాదయాత్రలో, అంతగా తప్ప ఏదో జనాలు కనపడతాకి తప్పితే ఏమీ లేదు. ఈ రోజున ఈ రాష్ట్రంలో చక్కగా ప్రజలందరూ చక్కగా సల్లంగా ఉంటున్నారు. బడుగు బలహీన వర్గాలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు తిని చక్కగా ఆనందంగా ఉంటున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని దళిత పెట్టిని, ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని దళితుల్లో పుట్టొచ్చా ఎవరన్నా అనుకుంటారా అన్న ఘనత చంద్రబాబు నాయుడు గారిని. ఓ రాజసభ్యుడు ఇవ్వలేదు, ఎవరికేమి ఇవ్వలేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉన్నారంటే దళితులకు 2 శాఖలు ఇచ్చాడు, 2 వర్గాలకి. ఈ రోజున ఎస్సీ కార్పొరేషన్ ఉందంటే మాలామాదిగలకి ఇచ్చి వాళ్ళకి శుభ్రంగా పథకాలన్నీ ఇక్కడ అందుకుంటా చక్కగా తింటున్న ఘనత ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అదేమంటే బీసీలు కార్పొరేషన్ వాడేస్తున్నాడు, ఎస్సీలది వాడేస్తున్నాడు, ఎక్కడ వాడుతున్నాడు? మీరు నియోజకవర్గానికి ఒక కారు ఇచ్చారు టీడీపీ గవర్నమెంట్లో. ఈ రోజున కాన్షియన్స్లో కారు ఇచ్చి నియోజకవర్గంలో మీరు కళ్ళు తుడిచేశారు దళితులకు, నేను కార్పొరేషన్ ఇచ్చేశానని. ఈ రోజున చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో 14,000 రూపాయలు వేస్తున్నానంటే ఎన్ని వేలు వేస్తే ఈ రోజున ప్రతి దళితులకు అంతయ్యా చెప్పండి. కళ్ళు నీళ్ళకి ఇచ్చుకొని 100 చెప్పావు, ఒక్క పని చేసావు 5 సంవత్సరాల్లో. నువ్వు చేసింది ఏంటంటే సింగపూర్, మలేషియా అని అమరావతిని ఒకదాని భూతత్వంలో చూపించావు 5 సంవత్సరాలు. అది తప్పితే ఒక రోడ్డు కానీ ఏమి చేసావు చెప్పండి. మాదిగలకు వచ్చి పెదమాదిగా అన్నావు, కాపుల్ని బీసీల్లో చేరుతానన్నావు, రుణాలు మాఫీ అన్నావు, అసలు ఎన్నో చెప్పేసావు, నోటుకు వచ్చినట్టుగా కొట్టేశావు. మళ్ళీ యాత్రలు ఏమీ లేదు, ఎందుకయ్యా? శుభ్రంగా పెదలు శుభ్రంగా ఉన్నారు, 5 సంవత్సరాలు చేయండి అయ్యా. నువ్వు పదం ఆహమోను తప్పితే నీకు పెదల మీద ప్రేమ లేదు. పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు, బీజేపీ ఏమో మా మనిషి పవన్ కళ్యాణ్ మాకేం మద్దతు ఇస్తాడని బీజేపీ బాధపడుతుంది. ఓ పక్కన చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి గొప్పిస్తున్నాడు, కొద్దిసేపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనవసరమో, తెలంగాణలో రాజకీయం లేదు, ఇజ్జును పూర్తి అంటున్నాడు. మరి అసలు ఆంధ్రాలో పోటీ చేస్తావా, తెలంగాణలో పోటీ చేస్తావా? నువ్వు సినిమా భాషను కూడా తెలంగాణలోనే నువ్వు నడుపుకుంటున్నావు, తప్పితే ఆంధ్రాలో ఎక్కడ పెడతలేదు కదా. రథయాత్ర చేసుకో, మాదేముంది, నువ్వు వచ్చినా చంద్రబాబు వచ్చినా బీజేపీ వచ్చినా మాకేం దడవాల్సిన అవసరం లేదు. మొత్తం కేటగిరీ మాకు ఉంది, 1 సింగల్ మడం తిప్పు నాయకుడు దడవడం, ఎవరికి లొంగడం, 24కి ఇజు మాది ఎంతమంది వచ్చినా.